Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. Siva Astothara Subhankaramainatuvanti Namavalilo 20va Namam Om Trilokeshaya Namaha. Vedastrayi Trailokaha anetuvantidi sampradaya paramparalo manam vintu untam. అది ఏంటండి చతుర్దశ భవనాలు కదా అంటారు అంటే ఎన్ని భవనాలు ఇంకా ఉన్నప్పటికీ కూడా ఊహించుకుంటే మనం ఇవన్నీ కూడా భూలోకములో మనం స్మరించేటువంటివి గనక మన పైన ఉండేవి మన కింద ఉండేటువంటివి కనుక అధోలోకాలు ఉపరిలోకాలు మనలోకము కనుక మూడుగా మనం వర్గీకరించుకోవాలి ఈ ముల్లోకాలకి ప్రభు ఎవరు అంటే పరమశివుడు ఆ తత్వాన్ని చెప్తూ ఉన్నది ఈ దివ్యమైనటువంటి నామామృతం భూలోకము కింద ఉండేటువంటి పాతాళము పైన ఉండేటువంటి స్వర్గలోకం ఈ మూడింటికి కర్త భర్త స్థితికర్త ఆ యొక్క శివుడే కనుక ఆ స్వామినే సేవించడం అనేటువంటిది ముల్లోకాల్లో ఎదురు లేనటువంటి సౌభాగ్యానికి పొందటానికి ఒక మార్గం అవుతూ ఉన్నది ఇతరులను సేవించడం అది దౌర్భాగ్యం అన్నారు ఆదిశంకరులు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉండగా అన్యులను సేవించడం చాలా తెలివి తక్కువతనం అసలు ఎలా కలుగుతుంది ఈ భావన దాన్ని కొంచెం ఆలోచించాలి ఎందుకంటే భ్రమ వల్ల కలుగుతూ ఉంటుంది ఇది అంటే ఎవరు నిజమైన కర్తో తెలియనప్పుడు కొంచెం కర్తల లాంటి వాళ్ళని మనం కర్త అనుకునేటువంటి ప్రభావం ఉంటుంది ఎందుకంటే లోకంలో మనం అనేకమైనటువంటి వస్తు విచారం ఈ సందర్భంలో చేయాలి అన్నారు ఆచార్యులు యథా బుద్ధిశుక్తౌ రజితమితి కాచాస్మనిమణి బలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యో భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే ఓ పశుపతి అంటే జీవులందరినీ ఉద్ధరించేటువంటి స్వామి లోకంలో ముత్యపు చిప్ప వెండిగా అనిపిస్తూ ఉంటుంది గాజు ముక్క మణిగా అనిపిస్తూ ఉంటుంది పిండి కలిపినటువంటి నీరు అది పాలేమో అనేటువంటి భ్రాంతి కలుగుతూ ఉంటుంది దూరం నుంచి చూస్తే ఎండమావుల్ని జలమనే అనుకుంటాం భ్రాంతి చేత ఇలా అనిపిస్తూ ఉన్నాయి అలాగే జడుడైనటువంటి జీవుడు కూడా దేవభ్రాంతితో నీకంటే అన్యులను అల్పులను సేవించి వాడు ఏదో గొప్పవాడిని అనుకుని భ్రాంతి పడుతూ ఉన్నాడు మహాదేవుడైనటువంటి నిన్ను మనసులో కూడా స్మరించడం లేదు అందువల్ల వాడిని జడుడు అనవలసి వచ్చింది వాని జాడ్యం ఏమిటంటే ఒకదానిని మరొకటిగా చూడటం అంతకన్నా ఇంకేం లేదు ఇది ఎలా సంభవిస్తుంది అంటే భ్రాంతి వల్ల భ్రాంతి అంటే దానిని దానిగా గుర్తించలేకపోవడమే భ్రాంతి అది కాని దానిని అదే అని అనుకోవటం అయితే ఇది సర్వసాధారణం కాదు కానీ చక్కెర ఒకప్పుడు చేదుగా ఉంటుంది ఎందుకని అది రోగ లక్షణమే కానీ సర్వసాధారణం కాదు వ్యాధి వచ్చిన వాడికి నోట్లో తీయని చక్కెర వేస్తే అది చేదుగా అనిపిస్తుంది అలాగే పైన ఉండేటువంటి మెరుగులను చూసి ముత్యపు చెప్పను వెండి పాత్ర అని అనుకునేటువంటి భ్రాంతి లోకంలో కలుగుతూనే ఉంది కదా సూర్యకిరణాలు మీద పడినప్పుడు పైకి ఎగదన్నుకుని వచ్చేటువంటి కాంతులను చూసి ఆ గాజు ముక్కనే మణి అనుకుని భ్రాంతి పడిన వాళ్ళు ఎంతమంది ఉండటం లేదు లోకంలో అలాగే తెల్లదనాన్ని కొంచెంపాటి నురగనో చూచి పిండి కలిపినటువంటి నీటిని మనం గబుక్కుని పాలని అనుకుంటాం కదా రుచి చూసే వరకు అది తెలియదు ఎండలో కదలాడుతూ ఉండేటువంటి తరంగాల వంటి వాటిని చూసి నీరనుకుని ఆ యొక్క భ్రాంతి మనం మరుమరీచికల దగ్గర పొందుతూ ఉన్నాం ఆ దోషం నిజానికి సృష్టిలో లేదు ఆ వస్తువులోనూ లేదు చూసేటువంటి దృష్టిలోనే ఉంది వస్తుతత్వం తెలిసినటువంటి జ్ఞానిని ఆశ్రయించటం అనేటువంటిది మనం చేసినా కూడా ఈ భ్రాంతుల నుంచి మనం అధిగమించి ఈశ్వరుని వైపు వెళ్ళవచ్చు లోకంలో వైద్యుడు ఔషధం ద్వారా రోగాన్ని నయం చేసినప్పుడు చక్కెర రుచి నాలుకకు చక్కగా తెలుస్తుంది అలాగే ఇది కూడా కానీ చాలామంది భ్రాంతిలో ఒక విధమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటారు వారికి రోగం అసలు రోగంగా తెలియదు
అంతే కదా, భగవంతుడు ఉన్నాడని తెలీదు. భగవద్ అనుభవం వల్ల ఒక దివ్య తాదాత్మ్య స్థితి, ఈ ఆహారము, నిద్ర, భయము, మైథునము, జీవితం అనుకుంటూ లౌకిక సుఖాలకు పరిగెత్తేటువంటి వాళ్ళకి అసలు భగవతత్వం పట్ల, ఈ బుద్ధి ద్వారా గ్రహించదగినటువంటి పరమాత్మ తత్వం పట్ల ఎటువంటి అనుభూతి కలగదు. వారికైనా కలగదు, ఒకరు చెప్పినా కలగదు, లేదా అధ్యయనం చేసినా కలగదు. అది వారు దురదృష్టం. రోగులకు ఉండేటువంటి తత్వమే అది. ఇది మానసిక రోగము, అదొక యోగము, ఒక భోగము అనుకుంటూ దాన్నే రమిస్తూ ఉంటారు. కనుక పశుపతి అయినటువంటి నీవు మహాదేవుడు కదా ఈశ్వర, ఈ కమ్మినటువంటి పైత్య లక్షణాన్ని గుర్తించేటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వు. ఈ సత్యాన్ని గుర్తించడానికి అడ్డుగోడలు ఉంటాయి, వాటిని నువ్వు కూల్చేయి. దానివల్ల అడ్డమైనదంతా ఆరాధ్యమే అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోతుంది. అనర్థ పరంపర అనేటువంటిది ఏర్పడదు. అట్టి జడజనుడు మనస్సులో సరిగా భావింపక తెలిసిన వారి నుండి తెలుసుకొనక నీకంటే ఇతర దైవాలను సేవిస్తూ ఉంటాడు. నిజానికి నిన్ను తెలుసుకోవాలి. ఏమని? మహాదేవుడవని, ఈశ్వరుడవని. అసలు మహాదేవుడు అంటే ఏమిటి? దేవభావన కలవారందరికీ పై స్థాయిలో ఉండేటువంటి వాడు నువ్వు. కనుక నక్షత్రాల ముందు సూర్యుని వంటి వాడివి నువ్వు అనేటువంటి జ్ఞానం వాళ్ళకి కలిగితే మహాదేవతత్వం వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. సూర్యుడు లోకాలన్నింటినీ మించి తన యొక్క వెలుగును ప్రసాదిస్తూ ఉంటే అప్పటికీ కొన్ని వెలుగులు ఉంటాయి, మినుకు మినుకు అనేటువంటి గుడ్డి దీపాలు. వాటిని పట్టుకుని వస్తు జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వారు అవివేకులు. కనుక మహాదేవ సూర్యుడు అయినటువంటి నీ నుంచి కాంతే పొందేటువంటి వాళ్ళు ఎంతటి వివేకులో అంతటి వివేకులుగా అందరూ అవ్వాలి. అటువంటి నిన్ను ఈశ్వరుడని, అంటే పాలకుడని కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అన్యదైవాలు ఉన్నారనేటువంటి భ్రాంతితో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ అన్యదైవం దైవం కాదని తెలుసుకునేటప్పటికీ వాళ్ళ జీవితం కొండెక్కిపోతుంది. కనుక జీవితాన్ని పొంది పొందవలసిన దాన్ని పొందలేక వాళ్ళు ఉభయభ్రష్టులు అవుతున్నారు. పొందనటువంటి వాళ్ళకి ఈ పొందినటువంటి వాడికి తేడా ఏముంటుంది? కనుక వారు వాళ్ళను ఉద్ధరించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కనుక ఉద్ధరింపగలిగినటువంటి నిన్ను వారు చేరుకోలేకపోతున్నారు. కనుక తల్లి ఏ విధంగా అయితే బిడ్డను తాను వంగి ఎత్తుకుంటుందో అలా నువ్వు వాళ్ళని సంసారం నుంచి, అంటే ఈ ఉభయభ్రష్టత నుంచి ఉద్ధరించాలి. కనుక ఆ బాధ్యత నీపై ఉన్నది అని త్రిలోకేశుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించడం అనేటువంటి ఒక తాదాత్మ్యత ఈ ఓం త్రిలోకేశాయ నమః అనేటువంటి ఈ నామం ద్వారా పొందుతాం. అటువంటి పరాత్పరుణ్ణి, దయాంతరంగుణ్ణి, భర్గుణ్ణి, భవ్యుణ్ణి, సేవుణ్ణి, సదా ఆరాధ్యనీయుణ్ణి ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. సూర్య చంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమథే సాయమంగళం. ఇక శివ అష్టోత్తర శతనామావళిలో 21వ నామం ఓం సితి కంఠాయ నమః. శివుడు తెల్లని కంఠాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి పరమాత్మకి నమస్కారం అని చెప్తూ ఉన్నది ఈ నామం. అదేమిటండి, ఇంతకుముందు నీలకంఠుడు అని అన్నారు, గరళకంఠుడు అన్నారు. ఆయన్ని బోళ్ళన్ని స్తోత్రాల ద్వారా ఆయన్ని ఆరాధిస్తే మహాలోక భయంకరమైనటువంటి గరళాన్ని అవలీలగా తిన్నటువంటి శివస్వామి రక్షిస్తాడని చెప్పి ఇప్పుడు శితికంఠుడిగా ఎందుకు చెప్తున్నారు అంటే అది ఒక లీలగా ఆయన గ్రహించాడు. విశ్వస్వరూపం శివుడైతే ఆ విశ్వేశ్వరుల్లో ఇంతకుముందు గరళం లేదా? ఉన్నటువంటి గరళాన్ని ఆయన ధరించాడు, అది ఒక లీల మాత్రమే. నిజానికి వాస్తవంగా శివుణ్ణి మనం గరళకంఠుడిగా చూడటం అనేటువంటిది ఒకనొక అనుగ్రహ సంపన్నత అనేటువంటిది శివుడి యందు ఉంది అనేటువంటి తత్వాన్ని, మహత్వాన్ని తెలుసుకోవటానికి. నిజానికి సర్వసాధారణమైనటువంటి శివభావన, మంగళకరమైనటువంటి భావన రావాలి అంటే అది శితికంఠుడిగా మనం భావించాలి. తెల్లని కంఠం కలిగినటువంటి స్వామిగానే మనం భావిస్తే మంచి వాక్కు, మంచి మనస్సు, మంచి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి భావనావేశం కలుగుతుంది. అయితే హారాహల ధారణం చేత ఆ కంఠం నల్లగా మారింది. కానీ కొంతమంది మహానుభావులు ఏమంటారంటే, శివ స్వతహాగా నీలో అలాగే అమ్మవారిలో మయూరతత్వం ఉంది, కనుక అసలు మీరు నల్లని కంఠం వాళ్ళే అన్నారు. మన గురువుగారైన శంకర భగవత్పాదులు వారు కూడా
చమత్కారంగా ఇదే మాటను సమర్థించారు. ప్రభు, మీ ఇరువురి అనుబంధం మాకు ఇంకో విధంగా కూడా అనుభూతికి వస్తున్నదయ్యా. సంధ్యాఘర్మ దినాత్యయు హరికరాఘాత ప్రభూతానక ధ్వానో వారిదగర్జిదం దివిషదాం దృష్టిచ్ఛటా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతిర్ వృష్టిర్ మయూరీ శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ఎంత రమణీయమైనటువంటి కమనీయమైన భావన. మహేశ్వర, సంధ్యాకాలమే వర్షారంభ సమయం. విష్ణు ప్రమోదంతో వాయించేటువంటి ఆ మధ్యల నాదం మనకి వినిపించేటువంటి ఉరుములు. దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో అటు ఇటు తిప్పుకుంటూ చూచేటువంటి ఆ చూపులే లోకంలో వర్షవేళ కనిపించేటువంటి మెరుపులు. భక్తులు పట్టశక్యం కానటువంటి ఆనందంతో వెలువరించేటువంటి ఆ కనుల వెంట బాష్పాంబువులే వర్షం. అమ్మవారు మయూరి, నీవు వ్యోమకేశుడు, ఆకాశమే నీ కేశపాశం, ఆకాశంతో నీవు శిఖలు అంటే కేశ విశేషాలు కలిగినటువంటి వాడివి. ఓ కపర్ది, నెమలికి కూడా శిఖ ఉంటుంది, అందువల్ల అది శిఖీ. పాములన్నింటి నాయకుడు ఆదిశేషుడు, ఆయన ఒక్కొక్కప్పుడు నీకు ఆభరణం అవుతాడు, నీ కాశీక్షేత్రానికి వెలుగునిచ్చేటువంటి వాడు అవుతాడు. వాసుకి నీకెప్పుడు నిత్యాభరణుడు. ఆ ఆభరణాన్ని కలాపమని కూడా అంటారు. నీకు భుజకీర్తి వాసుకే అని చెప్పి మహాకవులు అభివర్ణించారు. దానివల్ల నీవు కలాపివి, విచ్చుకున్న పింఛంతో నెమలి కూడా కలాపియే కదా. నీకు మ్రొక్కులు చెల్లించేటువంటి భక్తులను అనుగ్రహిస్తూ నీవు వారికి ప్రణవ మంత్రం ఉపదేశిస్తూ ఉంటావు. ఆ ఉపదేశ ధ్వనులు కమ్మగా వినవస్తూ ఉంటాయి. ఆ ధ్వనులతో క్రేంకారాలతో నీవు కేకివి అని మేము ఉదాహరణ పురస్సరంగా చెబుతూ ఉన్నాం. నెమలి యొక్క మనోజ్ఞ నాదాలు వెలువరిస్తూ ఉంటుంది కనుక నీ యొక్క వాక్కులు కూడా వేదభారతి చాలా ఆనందమయంగా ఉంది కనుక నువ్వు కేకి. ఈ విధంగా మీ ఇరువురిలో అంటే అమ్మవారిలో నీలో ఉండే తత్వం సమానంగా మేము దర్శిస్తున్నాం. శిఖి, కలాపి, కేకి అనే ధర్మాలు సమానంగా ఉంటున్నాయి. అలాగే మా అమ్మ పార్వతీదేవిలో కూడా మాకు ఆడనెమలి తత్వం బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె స్వతహాగా శ్యామల వర్ణం కలిగినటువంటిది. మేఘం కాంతి వంటిది ఆమె దేహకాంతి. పర్వతం ఆమె యొక్క పుట్టినిల్లు, పార్వతి కదా. కనుక ఈ మూడు లక్షణాలు ఆడనెమల్లో ఉండటం వల్ల తల్లిని మయూరిగా మేము చూసుకుంటున్నాం. పార్వతిని చూచి నీవు ఆనంద పారవస్యంతో సంధ్యాతాండవ పండితుడిగా విరాజిల్లుతూ ఉన్నావు. ఆడనెమలిని చూసినటువంటి మొగనెమలి కూడా ఆనందంతో పరవశించి చిత్ర విచిత్రంగా గంతులు వేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ జంటలో ఉండేటువంటి ఆ తత్వం ఆ నెమలి జంటలో మేము దర్శించినప్పుడు ఈ సృష్టి తత్వం నీ నుంచే నేర్చుకున్నది అనేటువంటి గొప్ప భావన మాకు స్ఫురిస్తూ ఉన్నది. మీరిరువురు కూడా మాకు సదా ఆరాధ్యులే. ప్రకృతి పురుషులుగా ఏకరూపంతో ఏకభావంతో ఏకభాషణంతో వేదాంతాలనేటువంటి ఉద్యానవనంలో విహరించేటువంటి దివ్యమైనటువంటి ఆనందమయ మూర్తులు కదా. ఈ యొక్క జంటకు కూడా ఉద్యానవనాల విహారం అంటే వల్లమాలిన ప్రేమ కదా మయూరాలకు. ఆ విధంగా సర్వవ్యాపి అయినటువంటి నిన్ను సర్వత్రా దర్శించుకోవాలి అనేటువంటి గురువుల ఉపదేశంలో భాగంగా ఈ నెమలి జంటలో కూడా ప్రత్యక్ష కల్పన చేసుకుని ఉపాసించారు శంకర భగవత్పాదులు వారు. నిర్వహించే తాండవం విరాజిల్లుతూ ఉంటుంది ఇంత గొప్పగా. అప్పటి మీ నీలకంఠ స్వరూపం మా హృదయంలో నీలకంఠ స్ఫూర్తిని అంటే ఆ యొక్క దివ్యమైనటువంటి విహరించే స్వభావాన్ని పెంపొందించింది. కానీ ఇప్పుడు స్థితికంఠుడిగా కీర్తిస్తూ ఉంటే మాకు ఒక దివ్యమైనటువంటి నీ యొక్క స్వచ్ఛత గుర్తుకొస్తుంది. కానీ స్వామి, నీవు వింత వింత వన్నెల నెమలివలి కానవస్తూ ఉంటే అందులో ఉండేటువంటి అందం వేరు. ఆకాశేన శిఖి సమస్త ఫణినాం నేత్రా కళాపీనత సుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. మహాప్రభు, నీలకంఠుడు అయినటువంటి నిన్ను నేను భజిస్తూ ఉంటాను. అలాగే శితికంఠుడిగా నీ యొక్క సహజత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను.
ఎందుకంటే స్వారస్యం అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు పుట్టినటువంటి హాలాహలాన్ని గ్రహించి నీవు కంఠంలో ఉంచుకున్నావు. అది నీ కీర్తి ప్రతిష్టలను నిత్యం చాటుతూ నల్లని కాంతులతో నీ మెడయందు కనిపిస్తూ ఉంటే మా కోసం నువ్వు ఏవైనా చేయగలవనేటువంటి స్ఫూర్తి ఉంటుంది. ఆ విధంగా నీవు నీలకంఠుడు అయ్యావు. నీ వలనే నెమలి కూడా నీలకంఠమే. నీలోనూ నెమలిలోనూ మాకు కొన్ని సమాన ధర్మాలు కానవస్తాయి. వాటిని మేము భావించుకుంటూ నిన్ను భజించుకుంటూ ఉంటాం. మా భావనా బలం మేరకు దృశ్య అదృశ్య ప్రపంచంలో సర్వత్రా నిన్ను చూసుకోవడమే మా ధ్యేయం. అందుకే నెమలిలో నిన్ను చూసుకోవడం. నిర్వికారము నిరంజనము అయినటువంటి నీ పరతత్వాన్ని పట్టుకోలేనటువంటి అర్భకులు ఏదో విధంగా ఏదో ఒక చోట నీ తత్వాన్ని దర్శించుకుని ఆరాధిస్తూ ఉంటారు. ఇది నీకేమీ సమ్మతం కానటువంటి అంశం కాకూడదు. ఎందుకంటే నీవు వాత్సల్యమూర్తివి. అయితే శుద్ధ సత్వస్వరూపమైనటువంటి నిన్ను సితికంఠుడిగా భావించి సత్వమయమైనటువంటి వాక్కులను పొందటం కూడా మాకు ధర్మం గనక ఓం సితికంఠాయ నమః అని నిన్ను ఆశ్రయిస్తూ ఉంటాం. మాకు మంగళాలు కలిగించు స్వామి. సితికంఠ అనేటువంటి దాంట్లో మరొక స్వారస్యం కూడా ఉన్నది. చంద్రుడు నల్లని కాంతులు ఎప్పుడూ కలిగి ఉండడు. తెల్లని కాంతులే సహజంగా కలిగి ఉంటాడు కదా. అందుకే చెప్పారు కదా, మాలా యమాన అమర సింధు హంస కౌటీరవల్లి కుసుమం భవస్య దాక్షాయణి విభ్రమదర్పణశ్రీ బాలేందు ఖండ భవత పునీతాత్. ఆ యొక్క తెల్లని నెలవంక ఏదైతే దక్ష ప్రజాపతి నుంచి క్షేమం కోరి నిన్ను ఆశ్రయించినప్పుడు నీ తలపై సెగపు వేయిందో అది ఓ తెల్లని మాలలా కొంతమందికి కనిపిస్తుంది. లేదు, పైనుంచి దూకినటువంటి అమరగంగ ఉన్నదే అలాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారు ఎప్పుడైనా చక్కగా తన ముఖారవిందాన్ని చూసుకోవాలి అని అంటే ఉపయోగపడేటువంటి అద్దంగానూ ఉంటుంది. అలాంటి ఆ యొక్క తెల్లని చంద్రుని యొక్క కాంతులు నీ లలాటంలో ఉండేటువంటి నేత్రము యొక్క అగ్నిని చల్లారుస్తూ ఉంటుంది. నీ కంఠమందు ఉండేటువంటి ఆ యొక్క నల్లతనాన్ని కనిపించకుండా నిన్ను సితికంఠుడిగా మాకు లోకానికి చూపిస్తుంది అనేటువంటి దాన్ని కూడా మనోజ్ఞంగా కొందరు ఆచార్యులు అభివర్ణించారు. ఎందుకు ఈ విధమైనటువంటి శివభావన అనంటే, నిరాకారంగా భజించినప్పుడు జీవుడికి లోకంలో ఆ తెల్లని సత్వతేజస్సు కనిపిస్తుంది. అదే సాకారంగా భావించినప్పుడు శివుని యందుండేటువంటి ప్రతిలక్షణం పైన దృష్టి పడుతుంది. ఆయన యొక్క గజ చర్మాంబర ధారణ ఎందుకు, ఆయన విభూతి ధారణ ఎందుకు, ఆయన యొక్క రుద్రాక్ష ఆస్వాదనీయత ఎందుకు, అలాగే ఆయనకుండేటువంటి మెడలో ఆ భుజంగమాల ఎందుకు, ఎందుకు ఆ శ్మశానవాసం, ఎందుకు ఈ త్రిలోచనం, వీటన్నిటి మీద దృష్టి పడుతుంది. ఆ పడినప్పుడు ఆయన నల్లని కంఠం పైన కూడా దృష్టి పడుతుంది. అప్పుడు ఈ తెల్లని కంఠాన్ని చాలామంది స్మరిస్తారు. ఎందుకు ని సితికంఠుడిగా స్మరిస్తూ ఉన్నారు అని అంటే, కేవలం ఆయన కంఠం నుంచి వచ్చేటువంటి వాక్కులో మాధుర్యం మాత్రమే ఉండాలి. జీవుడు అనుగ్రహాన్ని పొందాడు అనేటువంటిది పరమశివుని యొక్క ముఖాన్ని సాకారంగా ఉన్నప్పుడు దర్శించి తెలుసుకోలేడు కదా. ఆయన కనుల వెంట అమృత వృష్టి కురుస్తూనే ఉంటుంది. ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తుంది. ఆయన యొక్క రూపం ఎప్పుడూ శుద్ధ సాత్వికంగానే కనిపిస్తుంది. అయినా జీవుడు ఎప్పుడు దేనిని విశ్వసిస్తాడు? ఆ కంఠం నుంచి వెలువడినటువంటి మాట తనకు అనుకూలంగా ఉందా లేదా. ఎందుకంటే లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటారు, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, చమత్కారంగానే చెప్తూ ఉంటారు, కానీ చెప్తూ వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పటికీ ఆ మాటలో చాలా పదును ఉంటుంది. కానీ నీలో అలా ఉండకూడదు, నువ్వు అటువంటి వాడివి కాదు ఈశ్వరా అనేటువంటి భావన వాళ్ళ యందు పదిలపడటానికి వాళ్ళు మాట మాట్లాడితే అది మధురంగా ఉంటుంది, శుద్ధ సత్వగుణంగా ఉంటుంది అనేటువంటిది ఆకాంక్షిస్తారు కదా. కాబట్టి ఈశ్వరా, నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఉండేటువంటి ఆ మాధుర్యం తెలియటం కోసం ఈ గరళ భావనతో ఉంటే వాళ్ళకి కలగదు. అది ఎందుకు? మహాద్భుతమైనటువంటి కాలకోట విషయమే అది. ప్రభవించినప్పుడు ఎంత భయపెట్టింది దేవతలు, అమరులే, వాళ్ళు కూడా భయపడి పరుగులు తీశారు దాన్ని చూసి. అప్పుడు నువ్వు దాన్ని పట్టుకుని ఒకసారి సర్వమంగళ దేవతకి చూసి మింగుతాను అని అంటే, ఆవిడ మంగళసూత్రాన్ని మది నమ్మినటువంటి తల్లి కనుక, తపస్సు చేత నిన్ను వరించింది కనుక, ఆవిడికి తెలుసు నీ మహత్వం ఎప్పుడూ కూడా వసివాడనటువంటిదని కనుక, లోకక్షేమం కోసం స్వీకరించు శివ అని చెప్పి ఆవిడ
చూపులతో అనుమోదాన్ని తెలిపితే నువ్వు ఆనందంతో దాన్ని కంఠంలో ఉంచుకున్నావు. కనుక శివ నీది స్థితికంఠంగా భావిస్తే ఆ మంగళకరమైనటువంటి వాక్కుల ద్వారా మేము ఉత్తరోత్తరాభివృద్ధి పొందవచ్చు అనేటువంటిదే ఆ స్థితికంఠ నామంలో ఉండేటువంటి స్వారస్యం. అటువంటి మహానుభావుడు అయినటువంటి స్థితికంఠుడు అయినటువంటి చల్లని దేవరమైనటువంటి ఓ శుద్ధ సత్వమూర్తి నిన్ను మేము ఎల్లప్పుడూ మంగళాశాసనం చేసి ఆశ్రయిస్తూ ఉంటాం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణి త్ర్యంబకాయ ప్రశాంతాయ త్రిలోకేశాయ మంగళం. ఓం శివాయ గురవే నమః.